Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు, చిరంజీవి గారి పేరుతో పైకి వచ్చి ప్రగల్భాలు పగులుతున్నాడని చెప్పేసి. మీ నాన్న ఏమి ఇచ్చాడో ఇవ్వలేదో మాకు తెలియదు, ఇచ్చి ఉండకపోవచ్చు, ఆయన మా మహాత్ముడు పుణ్యాత్ముడు. కానీ నీకు ఈ పిచ్చి ఎక్కడి నుంచి ఎక్కిందో ఎవరికి అర్థం కావట్లా, ఈ పిచ్చి ఎవరి దగ్గర నుంచి అంటుకుందో నీకు ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే నీ మాటలు ఒక పిచ్చితనంగా ఉన్నాయి, కానీ అదొక దిక్సూచి ఉన్న మాటలాగా కానీ, లేకపోతే నీ మైండ్లో ఈ రాష్ట్రం గురించి ఒక ప్రణాళిక కానీ, రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల ఒక అవగాహన కానీ ఉన్నట్లు ఎక్కడ కూడా కనపడలా. కేవలం పిచ్చి ఒక్కటే కనపడిందని చెప్పేసి మనం చేస్తాం. ఆ భావజాలం ఏమిటో, ఆ బాడీ లాంగ్వేజ్ ఏమిటో, ఒక ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తి, ముఖ్యమంత్రి కావాలనుకుని ఆశలు కలలు కంటున్న వ్యక్తికి ఉండాల్సిన బాడీ లాంగ్వేజ్ అదేనేమో ఈ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, మాట్లాడితే ఏదో మొన్న సినిమా హాల్లో, ఏదో మన సినిమా ప్రోగ్రాంలో నేనేదో ప్రశ్నించాను, దానికి సమాధానం చెప్తలేదు అంటున్నారు. అసలు నువ్వేం ప్రశ్న అడిగావో నీకు అర్థమవుతుందా పవన్ కళ్యాణ్ గారు? అసలు నువ్వు గంట సేపు మాట్లాడినా నీలో ప్రశ్నలు ఏమి ఉండవు. ఏదో కథ స్టోరీ రైటర్ వచ్చి నీకు సినిమా చెప్తే ఏ విధంగా ఉంటుందో, ఏదో మ్యూజిక్లు అవన్నీ ఎట్లా చెప్తారో, సీన్లు ఎట్లా చెప్తారో, కట్ గిట్ అని ఆ విధంగా ఉంది తప్పితే ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ ప్రశ్న కూడా నువ్వు వేయలేదన్న విషయం నీకు అర్థం కావట్లా, నీ మాట విని వాళ్ళందరూ కూడా అర్థమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తామని. ఇంకా ఎంతో ఘోరమండి, పోయిన ఎన్నికల్లోనంట వర్గ శత్రులు ఉంటారంట, కొత్త ఫిలాసఫీ తీసుకొచ్చాడు రాజకీయాల్లోకి వైసీపీకి కమ్మ వారు వర్గ శత్రువు అంట. అసలు ఏ దిశగా ఈ సమాజాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటే, వర్గ శత్రువుని సృష్టించి వర్గాల మధ్య పోరు సృష్టించి ఆ వివాదాల్లో నుంచి నువ్వు రాజకీయ లబ్ధి పొందాలంటే ఈ ప్రజలు నీకు ఏ శిక్ష ఇయ్యాలో ప్రజలకు తెలుసని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వర్గ శత్రువుని చూసి కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చింది. ఏదో కమ్మవారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వర్గ శత్రులుగా ఎట్టి పరిస్థితుల్లో కాదు, కమ్మ సామాజిక వర్గం మాకు ఎట్టి పరిస్థితుల్లో వర్గ శత్రువులు కాదు. ఈరోజు మా ప్రభుత్వంలో కూడా ముఖ్య భూమిక వహిస్తున్న మంత్రులు కూడా కమ్మవారు ఉన్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ఫ్లోర్స్ మీద చెప్పారు, మా వారిలో కొడాలి నాని లాంటి మంత్రి గారు ఉన్నారు, తలసిల్ల రఘురామ్ గారు లాంటి అన్ని ఎల్లవేళలా నన్ను వెన్నంటి నాతో ఉండే వ్యక్తి ఉన్నాడు, వీళ్ళంతా కూడా ప్రముఖులు మా పార్టీలో. అది వర్గశత్రు కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చింది నువ్వు ఆలోచిస్తున్న పిచ్చితనంతో కాదు, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఏదైనా మాట ఇస్తే ఆ మాటలు నిలబెట్టుకుంటారు, మా జీవితాల్లో వెలుగులు నిండుతాయి, మా పిల్లల భవిష్యత్తులు బాగుపడతాయి అనే ఉద్దేశంతో ఇచ్చారు తప్పితే బుద్ధి లేకోకుండా ఇటువంటి కొత్త ఫిలాసఫీని ఈ రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకురావద్దని చెప్పేసి మనం చేస్తాను. అసలు బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా? అసలు ప్రజాస్వామ్యం మీద అవగాహన ఉండి మాట్లాడుతున్నారా? లేకపోతే ఏదో సినిమాలో హీరోలాగా ఏదో స్టిల్స్ ఇచ్చో, లేకపోతే ఒక పంచ్ డైలాగులు ఇచ్చి టప్పెట్లు ఇళ్ళలు కొట్టించుకుని సంతోషపడే విధంగా మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. కొంతసేపు యుద్ధం అంటాడు, కొంతసేపు సాయుధ దళంలాగా ఉండాలి, సాయుధ పోరాటం చేయాలనిపిస్తుంది అంటాడు. అసలు ఈయన ప్రజాస్వామ్యంలో ఉండదగ్గ వ్యక్తి కదా, ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. బహుశా ఈయన కుటుంబానికి ఈ దేశం కాదు, ఈయనేమో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి కాదు, ఎక్కడో ఉండి సెటిల్ అయిపోయాడు అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద అవగాహన లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. ఒక పక్క కరోనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం దాదాపు 1.5 సంవత్సరం నుంచి కరోనాతో కొట్టుమిట్టాడుతున్న విషయం నీకు తెలియదా పవన్ కళ్యాణ్ గారు? ఈ రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు కూడా కరోనాతో కొట్టుమిట్టాడుతూ ఆర్థికంగా ఏ విధంగా కుదేలైపోయినాయో నీకు తెలీదా పవన్ కళ్యాణ్ గారు? అయినా కూడా అన్ని రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల్లోనో ఇతర దేశాల్లోనో ఉపాధి లేక ఆర్థిక పరిస్థితులు
ఇబ్బందికరంగా ఉండి ఇబ్బంది ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుకోకుండా పేద ప్రజలు వాళ్ళందరికీ కూడా లక్ష కోట్ల రూపాయలు పైబడి నేరుగా ఏదో ఉపన్యాసంలోనో లేదా పొసుపుకుంకోలాగా కాదు నేరుగా వారి అకౌంట్ దాదాపు 6 కోట్ల 80 లక్షల మందికి పవన్ కళ్యాణ్ గారికి అర్థం కాదేమో 6 కోట్ల 80 లక్షలు అంటే కొంతమందికి 2 3 పదకాలు కూడా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి అందినని కాబట్టి 6 కోట్ల 81 లక్షల మందికి అని చెప్పేసి చెప్తా ఉన్నాను 6 కోట్ల 81 లక్షల మందికి అక్షరాల లక్ష కోట్లకు పైబడి నేరుగా అకౌంట్ లో చేర్తమో లేదు ఒక ఆస్తి రూపంలోనో ఒక వస్తు రూపంలోనో ఈ రాష్ట్ర ప్రజలకు అందుతున్న విషయం నీకు అర్థం కావట్లేదా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను తుని సంఘటన గురించి చెప్తాడు 2016 లో జరిగిన సంఘటన ఆ రోజు నువ్వు కూడా ఆ ప్రభుత్వంలో ముఖ్య భాగస్వామివి ఏం చేశావు వైసీపీ మోకలేదో దాంట్లోకి వచ్చి రైలు తగలబెట్టినంట సిగ్గుందా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడుతున్నావు నాకు పక్కన కులం లేదంటావు ఇంకో పక్క కాపులు నా వాళ్ళంటావు ఇంకో పక్కనేమో ఏదో కుల సమాజం ఏదేదో రకరకాలుగా మాట్లాడుతావు అసలు పిచ్చి మాట్లాడుతున్నావో లేకపోతే ఏం మాట్లాడుతున్నావో అర్థం కాకుండా మాట్లాడతాం ఇది నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను ఎట్లా ఉందంటే ఆయన పిచ్చి పరాకాష్ఠకు చేరినట్లుంది ఈరోజు మీటింగ్ చూస్తామంటే మరి ఇంకో పక్క చెప్పినాడు రోడ్లు బాగాలేదని చెప్పేసి ఎస్ రోడ్లు బాగాలేదు కొంత ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవమే దానికి కారణం ఏమిటి ఇందాక చెప్పాను నేను కరోనా మూలంగా ఈ ప్రపంచంలోని ప్రభుత్వ ఆర్థిక వనరులన్నీ కూడా దెబ్బతిన్నాయి తగ్గినాయి మరి అటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలెవరూ కూడా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడకూడదనే ఉద్దేశంతో పేద ప్రజలకి లక్షల కోట్ల రూపాయల్ని నేరుగా అందించిన ప్రభుత్వం అంతేకాదు నేను ప్రశ్నిస్తా ఉన్నాను మన పవన్ కళ్యాణ్ ని నువ్వు 5 సంవత్సరాలు చంద్రబాబుతో అంటకాగావు ఏ రోజన్నా ఈ రాష్ట్రంలో ఏ రోడ్డన్నా స్టేట్ హైవేస్ కానీ లేదో జిల్లా పరిషత్ రోడ్లకు కానీ ఎక్కడైనా సరే రోడ్లకి తట్టెడు మట్టేశారా అని చెప్పేసి ప్రశ్నించామని అడుగుతా ఉన్నా నేను గత ప్రభుత్వం 5 సంవత్సరాలు రోడ్లు మెయింటెనెన్స్ అస్సలు చేయకపోవటం మూలంగా ఇటీవల కురిసిన అధిక వర్షాల మూలంగా ఎస్ తారు రోడ్లకి నీరు అనేది ఒక శత్రువు లాంటిది వర్షాలు అధికంగా ఉంటే తారు రోడ్లు కొంత చెడిపోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అంతేకాకుండా 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎటువంటి రిపేర్స్ కానీ చిన్న చిన్న మెయింటెనెన్స్ కూడా నోచుకుపోవటం మూలంగా ఈరోజు కొద్ది రోడ్లు ఇబ్బందికర పరిస్థితులుగా మారినాయి మారినంత మాత్రాన మేమేం చూసి ఊరుకోలేదే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆర్ఎన్బికి సంబంధించి ఒక మ్యాప్ ఇచ్చారు రోడ్ మ్యాప్ ఇచ్చారు దానికి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి సమకూర్చాలి దానికి ఆర్థిక వనరులు టైఅప్ చేసి దాదాపు 2000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిన విషయం కూడా నీకు తెలీదా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నటుడివి కాబట్టి నటించడానికి వచ్చావు ఎట్లాగూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోయే సంవత్సరంలోనూ 6 నెలల్లోనూ రోడ్లు వేయబోతా ఉంది 2000 కోట్లు ఏదో ఆర్థిక సమస్యతో టైఅప్ చేసుకున్నారు అవుతుంది కాబట్టి మనం వచ్చి కొద్దిగా కొంచెంసేపు క్లాప్ కొట్టించుకుని కొంచెం డ్రామా వేస్తే సరిపోతుంది అదేదో వస్తుందని చెప్పేసి నువ్వు భావిస్తాను నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ లబ్ధి చేకూరదు వాటన్నింటినీ కూడా రోడ్లని రిపేర్ చేయడానికి ప్రభుత్వం ఒక కార్యాచరణ కూడా ప్రకటించిన విషయాన్ని ఈ ప్రజలందరి దృష్టి కూడా తీసుకొస్తాను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవవాది ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పి తప్పించుకోవటానికో మసిపూసి మారేడుకాయ చేయడానికో ప్రయత్నం చేయని వ్యక్తి ఆ వ్యక్తిత్వం ఉన్నది కాబట్టే ఎస్ రోడ్లు బాగాలేదు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి వాటిని చేయాల్సింది ఉంది అని చెప్పేసి ఒప్పుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఈరోజు అన్ని వ్యవస్థల్ని సాక్షాత్తు ప్రధానమంత్రి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పరిపాలన తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో గ్రామ సెక్రటరీ కానివ్వండి లేదు వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి బ్రహ్మాండం అని చెప్పేసి సాక్షాత్ ఈ దేశ ప్రధానమంత్రి నువ్వు ఎవరితో అయితే అంటగాగుతున్నావో ఎవరి దగ్గరికైతే ప్రతి నెలా వెళ్ళి ఏదో పితృలు చెప్పొస్తావో లేదా ప్యాకేజీలు తెచ్చుకుంటావో మాకు తెలియదు కానీ ఆ పార్టీ యొక్క నాయకుడు మెచ్చుకున్న పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వాడు అంటే ఏ నిమిషంలో అయినా సరే ఏవైనా మాట్లాడగలరు దానికి కారణం ఈ రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు ఆయాచితంగా ఆయనకి ఇచ్చిన స్టార్డమ్ దాన్ని అడ్డం పెట్టుకుని ఏది మాట్లాడినా కూడా చలామణి అవుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు
ఏ మనిషితో అయినా కొంతకాలం ఉంటాడు, ఏ పార్టీతో అయినా కొంతకాలం ఉంటాడు, ఒక మాట అనేసి మళ్ళీ వెంటనే మాట మార్చుకుంటాడు, పాచిలడ్డు అంటాడు ఆ పాచిలడ్డునే తినేస్తాడు. ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం అని చెప్పేసి ఒకసారి కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం. ఆయనకి ఫ్రస్ట్రేషన్ అంతా ఒకటే, 12 సంవత్సరాలైంది నా రాజకీయాల్లోకి వచ్చి నేను కనీసం ఒక ఎంపీటీసీని ఒక జెడ్పీటీసీని ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాని ఈ ఫ్రస్ట్రేషన్ కారణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే అన్నిటిలో కూడా ఫెయిల్యూరే, రాజకీయంగా టోటల్ అటర్ ఫ్లాప్. సినిమాలు చూస్తే ఆయన స్టార్ డమ్ను పెట్టి మొట్టమొదటి 2 రోజులు ఈలలో టప్పెట్లతో నిర్మాతల్ని ముంచేయటమే తప్పితే ఆయన మూలంగా బాగుపడింది కూడా ఎవరు లేరని చెప్పేసి కూడా సందర్భం తెలియజేస్తాను. అంతేకాదు సినిమా రంగం మూలంగా ఈయన బాగుపడ్డారు తప్పితే ఈయనేదో చెప్తా ఉన్నాడు, సినిమా రంగం అంతే తానే అయినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. సినిమా రంగం మూలంగా పవన్ కళ్యాణ్ బాగుపడ్డాడు కానీ పవన్ కళ్యాణ్ మూలంగా సినిమా రంగం బాగుపడలేదని చెప్పేసి స్పష్టంగా చెప్పగలం. మనం మాట్లాడాడు సినిమా దాంట్లో అంటే ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా రాజకీయాలను మాట్లాడాడు. మా ప్రభుత్వం తీసుకొచ్చింది ఎస్ ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్, ఏమిటి మీకు నష్టం? ఈరోజు బుక్ మై షో లాంటి సైట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు 100 రూపాయల టికెట్ మీద 12% 15% ఛార్జ్ చేసి 100 రూపాయల టికెట్ని 112 115 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. అంటే 12 రూపాయల నుంచి 15 రూపాయలు 20 రూపాయల వరకు ప్రతి టికెట్ మీద ప్రేక్షకుడు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఇటువంటి పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కానివ్వండి, ఇలా బంధువులు ఎవరైతే థియేటర్స్ అన్నింటినీ మా గుప్పిట్లో పెట్టుకుని చిన్న చిన్న నిర్మాతలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయో వాళ్ళంతా కూడా టికెట్లు ఎన్ని అమ్ముతున్నారో, ఎంత ట్యాక్స్ కడుతున్నారో, ఎన్ని బెనిఫిట్ షోలో 500కి 1000 రూపాయలకి టికెట్లు అమ్ముకుంటున్నారో, బ్లాక్లో ఎంతకు అమ్ముకుంటున్నారో లెక్క పత్రం లేకుండా ప్రేక్షకుల్ని దోచుకుంటున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసు. దాన్ని ఒక క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతో ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ప్రభుత్వం కేవలం 2% మాత్రమే బుక్ మై షోలో 12% 15% చెల్లిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 2% అంటే 100 రూపాయల టికెట్కి 102 రూపాయలు మాత్రమే చెల్లించి మీరు చక్కగా ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం రాకోకుండా బ్లాక్ మార్కెటింగ్ లేకోకుండా ఎవరికి నష్టం లేకోకుండా చేయమంటాం తప్ప అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నీ గురించి నీ బుద్ధి గురించి తెలిసి నువ్వు మాట్లాడిన 2 రోజులకే నిర్మాతలందరూ కూడా వచ్చి ఈరోజు మంత్రి గారితో సమాలోచనలు చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. నువ్వు మాట్లాడిన మాటల్ని ఆఖరికి సినిమా ఏదైతే ఉంటుందో ఛాంబర్స్ ఏదో ఫిల్మ్ ఛాంబర్స్ ఎవరు ఉంటారు కదా వాళ్ళు కూడా వ్యతిరేకించారంటే నీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పేసి కూడా మనం చేస్తాను.